హాయ్ వ్యూస్, మన భారతదేశంలో అవునన్నా కాదన్నా తరతరాలుగా అందరినీ ఒకే తాటి మీద ఉంచుతూ ఉన్నది ఒక్క మతమే. ఎస్, హిందూ మతం. హిందువులు గతంలో చూసినట్టయితే శైవులు వైష్ణవులు అంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉన్నటువంటి తరుణంలో బుద్ధిజం రావటం జరిగింది. బుద్ధిజానికి సంబంధించి ఓ దేవుడు లేడు, అదేవిధంగా ఓ మతమూ కాదు. కేవలం మనిషి అనేవాడు ఎలా బతకాలి, ఈ పుట్టుక యొక్క అర్థమేంటి, మనం బ్రతకటానికి మూలమైనది ఏంటి, మన దుఃఖానికి మూలమైనది ఏంటి, ఇలా చెప్తూ ఏకంగా అందరిని కూడా ఒకే ఘాటిన కడుతూ రాజైనా పేదోడైనా బాట్సారైనా లేదంటే ఎవరైనా సరే అంతా ఒకటే అన్న వేలు చూపిస్తూ బుద్ధిజం ఏకంగా ప్రపంచం నలుమూలలకు కూడా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో భారతదేశంలో పుట్టినటువంటి ఆ బుద్ధిజం హిందూ మతాన్ని మొత్తం రూపుమాపే విధంగా తయారైంది. హిందూ ధర్మాన్ని ఎక్కడ తప్పు పట్టంలా, కానీ హిందూ మతంలో శైవులేంటి, వైష్ణవులేంటి, ఇంతమంది విగ్రహారాధన ఏంటి అని చెప్పేసి ప్రశ్నించి ఆ రకంగా వద్దు అనే వేళ బుద్ధిజం ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలోనే శంకరుడు రావటం జరిగింది. ఆది శంకరాచార్య ఆ మహానుభావుడు వయసు కూడా 20-25 సంవత్సరాలు ఉన్నప్పుడే ఏకంగా మన భారతదేశం అంతా కూడా పర్యటించి ఎందరో ఉద్దండుల్ని మహామహుల్ని కూడా ఆయన యొక్క మాటలతో అదేవిధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి పటిమతో ఏదైతే జ్ఞాన సంపద ఉందో దానితో అందరిని కూడా చిత్తులుగా ఓడించి చివరికి ఆయన హిందూ ధర్మం అంటే ఒకటే, ఇందులో శైవం వేరు వైష్ణవం వేరు కాదు, అంతా ఒకటే, ఆ నారాయణుడు ఒకటే, కాకపోతే కొంతమంది శివుడు అంటారు కొంతమంది నారాయణుడు అంటారు అంతే తప్ప హిందూ ధర్మం అన్నది ఒకటే, అదేవిధంగా ఈ భారతదేశం పర్యట వెళ్ళాలంటే హిందూ ధర్మమే మూలమని చెప్పారు. సో ఆ తర్వాత ఎంతమంది వచ్చినా సరే, తుర్షుకులేంటి అరబ్బులేంటి అదేవిధంగా ఎంతమంది మన భారతదేశం దండయాత్రలకు వచ్చినా సరే సజీవంగా తగలబెట్టినా లేదంటే వాళ్ళ నాలుగులు కోసినా ఎంతమందిని ఇన్ని రకాలుగా హింసించినా సరే మన భారతదేశంలో స్టిల్ హిందూ ధర్మం బ్రతికి ఉంది, హిందూ మతం బ్రతికి ఉందంటే కారణం ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఆ ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ వేళలోనే ఎంతోమంది క్రిస్టియానిటీకి మారాలని చెప్పేసి పొరవ పెట్టినా సరే కొంతమంది మారారు మరి కొంతమంది మారాల, ముస్లిం రాజులు వచ్చి చక్రవర్తులు వచ్చి ఎంతోమంది ఇబ్బంది పెట్టినా సరే కొంతమంది మారారు మరి కొంతమంది మారాలి. ఇప్పటికీ మన భారతదేశంలో 78% హిందువులే ఉన్నారు, మామూలుగా అయితే 80%కు పైగా ఉండాలి, కానీ తెలిసిందే కదా మత మార్పిళ్ళు ఏదో ఒక విధంగా ఆశ చూపించి పేదలను పాపం మార్చడం, అదేవిధంగా ఉన్నడుకు వచ్చేసి ఇంకా డబ్బు ఇస్తాము మాలో మారు అని చెప్పడం, దీంతో చాలామంది మతాలు మారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మత మార్పిళ్ళు ఇంకా భయంకరంగా పెరిగిపోయాయని చెప్పి ఏకంగా ఇంద్రకీలాద్రి చెంత పైనేమో అమ్మవారు ఉన్నారు కనకదుర్గమ్మ తల్లి, కిందేమో కృష్ణానది, ఆ కృష్ణానదిలోనే జనాలను ముంచుతూ వారికి బాప్తిజం ఇస్తూ పాస్టర్లు వచ్చేసి మత మార్పులకు పాల్పడుతుంది. ఏవైతే వార్తలు కావచ్చు వీడియోలకు వచ్చేప్పుడైతే బయటకు వచ్చాయో ఒక్కసారిగా హిందూ సమాజం అంతా కూడా భగ్గుమనటం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే రాజధాని అమరావతి కాదు వైజాగ్ మారుస్తామని చెప్పారో అసలు ఏంటి జగన్ యొక్క ఆలోచన అని చెప్పి మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు భారత హిందూ మహాసభ వాళ్ళకి తెలిసిన నిజాలు ఏంటయ్యా అన్నప్పుడు, అమరావతిలో గనక రాజధాని ఉన్నట్టయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా అగ్రకులస్తులు ఎక్కువ ఉన్నారు, దానికి తోడు పంట పండించే రైతులు ఎక్కువ ఉన్నారు, వీరిని మనం మతం మార్చలేము. సో మతం మార్చకుండా మన మతం లేకుండా ఇక్కడ కనుక రాజధాని కనుక ఉన్నట్టయితే మనకి ఇబ్బంది, అందుకని వైజాగ్ తీసుకుని అక్కడ అనుకో ఎక్కువ మంది గిరిజనులు ఉంటారు, అదేవిధంగా మనకు నచ్చిన వేళ భూములు కావచ్చు మిగతా కావచ్చు మనం చేజిక్కించుకోవచ్చు అన్న వేళ కొంతమంది ఈ రకంగా కుట్రపడి జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆ రకంగా మార్పిస్తున్నారు వైజాగ్ని, ఐ మీన్ వైజాగ్ మార్పిస్తున్న రాజధానిని అని చెప్పేసి ఈ భారత హిందూ మహాసభకు సంబంధించి ఎవరైతే ఉన్నారో స్వామి చక్రపాణి మహారాజ్, ఈయన ప్రధాని మోదీకి అమిత్ షా కొన్ని లేఖలు రాయటం జరిగింది. ఈ లేఖలు రాయటం వెనకాల అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏంటి ఇది మొత్తం చెప్పింది ఎవరు అన్నప్పుడు జంజాల రవిశంకర్, ఈయన వచ్చేసి గతంలో కాంగ్రెస్ పనిచేస్తున్నారు, బట్ ఈ హిందూ మహాసభ ఏదైతే ఉందో దానికి సంబంధించేసి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించేసి ఆయన అధ్యక్షులు కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఆ వేలో గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది మొత్తం ఆయన చూస్తారట. దీంతో ఒక్కసారిగా హిందూ సంఘాలంతా కూడా మఠాధిపతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని మీరు ఇంకా బయట ఉంచొద్దు, ముందు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపండి అని చెప్పేసి ప్రధాని మోదీకి అమిత్ షాకి లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారట. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 నెలల టైంలోనే దాదాపు 1000 చర్చిలు కొత్తగా వెలిసాయి. ఏకంగా 50,000 మంది హిందువులు మత మార్పులకు గురయ్యారు, అంటే వారిని క్రైస్తవంలోకి మార్చారు. అదేవిధంగా ముఖ్యంగా
పాస్టర్లకు ఎక్కడైతే 5,000 జీతం అని చెప్పారో దానివల్ల ఎక్కువ మంది ఇంకా మతం మారిపోతూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జెరూసలేం యాత్రకు సంబంధించి 60,000 రూపాయల సబ్సిడీ, ఇలా ప్రతిదీ కూడా ప్రజల సొమ్ముని ఏకంగా క్రైస్తవ మతానికి లేదంటే ఆ మత ప్రచారానికి వారికి ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉన్నారు. ఎవరి సొమ్ము అసలు ఇదంతా? రాష్ట్ర ఖజానా ఈరోజు అసలే డబ్బు లేక అల్లాడిపోతూ ఉంటే మరలా ఆ డబ్బుని ఇష్టమైతే పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం అతనికి అతని మతం మీద ఉన్నటువంటి పిచ్చి వ్యామోహం, అదేవిధంగా ఈ మత మార్పిడులు చేయమని ప్రోత్సాహం వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి వీళ్ళంతా కూడా లేఖలు రాయటం జరిగింది. ఇందులో ఏ ఒక్క మాట కూడా నాది కాదు, మీరు నెట్లో కూడా సెర్చ్ చేయండి. స్వామి చక్రపాణి మహారాజ్, భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు ఆయన, ఈ తెలుగుకు సంబంధించేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి జంజాల రవిశంకర్, వీరు ఎక్కడైతే అమిత్ షాకి అదేవిధంగా ప్రధాని మోదీకి రాసిన లెటర్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా సోషల్ మీడియా మీకు దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇంకా నేను చాలా మిస్ చేశాను, అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. వాళ్ళు మొత్తంగా చూసినట్టయితే జనవరిలోనే ఏ రాజధాని అయితే రాజధానిగా పనికిరాదని చెప్పేసి వైజాగ్ మారుస్తామని అంటూ ఉన్నారు. ఆ అమరావతి గడ్డ మీదే హిందూ మతం బౌద్ధిజం గొప్పగా విలసిల్లినటువంటి ఎంతోమంది పండితులు మేధావులకి ఆలవాలమైనటువంటి ఆ అమరావతి గడ్డ మీదే మనం జనవరిలో కొన్ని లక్షల మందితో కలిపి ఓ పెద్ద మహాసభ ఏర్పాటు చేద్దాం. దీనికి మఠాధిపతులు పీఠాధిపతులు అందరినీ ఆహ్వానిద్దాం. అదేవిధంగా నాగ సాధువులు మనకు కనిపించే దేవుళ్ళుగా కొంతమందిని ఎవరన్నా పిలుస్తూ ఉన్నారంటే అందులో నాగసాధువులు కూడా ఉంటారు. వాళ్ళకి ఇహపర బంధాల గురించి ఎక్కడ కానీ లేదంటే ఎటువంటి వ్యామోహాలు కానీ ఏమీ ఉండవు. వారి కళ్ళ దీక్షలో ఉండటం, అదేవిధంగా ఆ శివుడి గురించి తపస్సు చేసుకొని ఉండటం, అదేవిధంగా నారాయణుడు కావచ్చు, అంటే శివుడైనా నారాయణైనా శివకేశవులు ఇలా ఎవరైనా సరే ఎప్పుడు కూడా దైవంతోనే వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ కూడా ఉంటారని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. మన పురాణ ఇతిహాసాలు చెప్పినా లేదంటే రుద్రప్రయాగలో కావచ్చు లేదంటే ఉత్తర భారతదేశంలో కావచ్చు హిమాలయాల్లో కావచ్చు ఈ నాగ సాధువుల గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఒకసారి ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉంటాయి అన్నమాట. అంత గొప్ప గొప్ప విషయాలు రహస్యాలు వారి దగ్గర ఉంటూ ఉంటాయి. ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ వైసీపీ వారికి సంబంధించి కూడా కొంతమంది ఈ నాగసాధువుల చేత ఈ మధ్యకాలంలో ఏదో యాగాలు చేపించడం కూడా వార్తలు అయితే బయటకు వచ్చాయి. అంటే ఈ నాగసాధువులు అంత పవర్ఫుల్ అన్నమాట. సో కొన్ని వందల సంఖ్యలో ఈ నాగసాధువులు కూడా రాష్ట్రానికి రాబోతూ ఉన్నారట. అంటే మఠాధిపతులు పీఠాధిపతులు అదేవిధంగా నాగసాధువులు వీరు కాకుండా సకల హిందూ జనాలు ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కువ మంది అమరావతిలో నిర్వహించబోయే మహాసభకు రాబోతున్నారని తెలుస్తూ ఉన్నది. దీనికి ఏర్పాట్లు కావచ్చు, మిగతావన్నీ కూడా ఈ హిందూ మహాసభకు సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారో జంజల రవిశంకర్ ఆయన చూసుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు కన్క్లూజన్ ఏంటయ్యా అన్న అంటే, ఈరోజు వీరి లేఖలు ఏవైతే మోదీ అమిత్ షాకి రాశారో ఇవి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాయని, అంటే ఆ విషయం ఆయన దాకా వెళ్ళిందని, సో ఇప్పటికిప్పుడు రాజధాని కనుక మారిస్తే లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయని, నిజంగానే మోదీ అదేవిధంగా అమిత్ షా వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో కనుక వాళ్ళు ఒకంత దృష్టి పెడితే ఒకవేళ అది కూడా కనుక రద్దు చేపించినట్టయితే మరల జైలుకి వెళ్ళడం తప్పదని, ఏకంగా రాజధాని మార్చాలి అనే నిర్ణయం ఏదైతే ఈరోజు వెలువరిస్తామని చెప్పారో డిసెంబర్ 27న దాని సైతం వాయిదా వేసుకున్నారు. జనవరి 23న బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరల ఈలోపు ఈ హై పవర్ కమిటీ ఒకటే వేస్తున్నామని చెప్పారు. వీరు 3 వారాల్లో మళ్ళీ నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నివేదిక ఏంటి, దేని గురించి, అధికారులు ఏంటి, ప్రజలేంటి, స్థానికులు ఏంటి, లోకల్గా ఉన్నటువంటి నాయకులు అందరూ అభిప్రాయాలు తీసుకోవటం, మరల రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల యొక్క అభిప్రాయాలన్నీ తీసుకొని జిఎన్ఓ కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ అదొకటి, అదేవిధంగా ఈ హై పవర్ కమిటీ నివేదిక, ఈ 3 పరిశీలించిన తర్వాత జనవరి 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పెట్టి ఆ అసెంబ్లీలో మరల అన్ని చర్చించిన తర్వాత అప్పుడు రాజధాని నిర్ణయం ఫైనల్ చేస్తామని చెప్పారు. సో ఈ హిందూ మహాసభకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కావచ్చు అధ్యక్షులు కావచ్చు వీరు ప్రధాని మోదీకి అమిత్ షాకి లెటర్ రాయటం వల్లనే అందులో రాజధాని అంశం అమరావతి కూలంకుషంగా వాళ్ళు చర్చించడం ద్వారానే ఈరోజు రాజధాని మార్పు వెనుక ఉన్నటువంటి జగన్మోహన్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్న తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైతే మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయో దీని వెనుక జగన్ హస్తం ఉందని చెప్పి మిగతా అందరూ నమ్ముతూ ఉన్నారని చెప్పేసి ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాయి. కాబట్టి ఈ మత మార్పిడులకి నాకు ఏ సంబంధం లేదు అన్న విలువ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికి తోడు నిజంగానే రాష్ట్రంలో ఈ రకంగా మత మార్పిడులు జరుగుతున్నాయా అన్న విలువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
అలా కనుక జరుగుతూ ఉంటే మాత్రం అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే బలవంతంగా మత మార్పులు ఎప్పుడైతే చట్ట విరుద్ధం కాబట్టి, ఇప్పటికే వైజాగ్కి సంబంధించేసి కొన్ని చర్చలకు రక్షణ కల్పించడం పోలీస్ శాఖలు ఏదైతే ఆదేశించారో అది కూడా కరెక్ట్గా అయితే కొంతమంది అంటూ ఉన్నారు. మరి మిగతా మతాల సంగతి ఏంటి, మిగతా దేవాలయాల సంగతి ఏంటి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నలుదిక్కుల నుంచి ఏకంగా అష్టదిగ్బంధనం చేసే విధంగా ఈరోజు మఠాధిపతులు పీఠాధిపతులు అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి అనబడినటువంటి వ్యక్తిని మధ్యలో ఉంచుతున్నారు. చుట్టూతా కూడా ఈ మఠాధిపతులు పీఠాధిపతులు హిందూ మహాసభకు సంబంధించిన వ్యక్తులు అంతా కూడా ఉండిపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ కూడా రద్దు చేపించి త్వరలో అతని జైలుకు పంపుదని వీళ్ళంతా సిద్ధమన్నారు. అతను జైలుకు వెళితేనే వీరందరూ నడచడం సాధ్యమవుతుంది. ఇప్పటికే ఏకంగా మైనింగ్ విషయాల్లో కూడా హిందూ వాళ్ళకు హిందువులకు ఉన్నటువంటి మైనింగ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని సైతం ఈ క్రైస్తవ వ్యాపారులకు అప్పజెబుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమెంతో అబద్ధమెంతో తెలియదు, కానీ వాళ్ళైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా విత్ ప్రూఫ్స్ అన్నవేలో వీడియోస్ కూడా కొన్ని సబ్మిట్ చేసేసి వాళ్ళు పైకి పంపించారట. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి కొన్ని వేల సంఖ్యలో మఠాధిపతులు పీఠాధిపతులు నాగసాధువులు అదేవిధంగా హిందూ ధర్మాన్ని ఆచరించే భక్తులు వీరంతా కూడా రాబోటు ఉండటం బహుశా నాకు తెలిసినటువంటి చరిత్రలో ఇదే మొదటిసారి అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అంటే ఒక 50 సంవత్సరాల పరం టైం కనుక తీసుకున్నట్టయితే ఈ 50 సంవత్సరాలు ఇదే మొదటిసారి కాబోతూ ఉన్నది. ఇది గనక జరిగితే మాత్రం ఇక రాష్ట్రంలో ఈ క్రైస్తవ విషయానికి వచ్చినప్పటికి కావచ్చు, మత మార్పుల విషయానికి వచ్చినప్పుడు కావచ్చు వేగం తగ్గుతుంది. అదేవిధంగా జగన్మోహన్ నిర్ణయాల్లో కూడా ఎంతో మార్పు వస్తుందని నాకైతే అనిపిస్తుంది. బట్ ఈరోజు నేను చెప్పిన ప్రతి అంశం కూడా మీరు నెట్లో చూడవచ్చు. మరలా చెప్తున్నాను, భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో స్వామి చక్రపాణి మహారాజ్ ఆయన చెప్పినటువంటి అంశాలే. ఈయనకి ఆంధ్రప్రదేశ్ లోకల్ కూడా అంశాలన్నీ కూడా వివరించింది ఈ భారత హిందూ మహాసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జంజల రవిశంకర్ ఈయన న్యాయవాది కూడా. సో ఆ నిజాలు ఏంటనేది మీరు కూడా తెలుసుకున్నట్టయితే మీ చుట్టుపక్కల జరిగే మత మార్పుల్ని ఆపిన వాళ్ళు అవుతారు. ప్రతి మతాన్ని గౌరవించాల్సిందే, కానీ బలవంతంగా ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు, వారిని మన మతంలోకి తీసుకోకూడదు. ఈ విషయంలో అంతా కూడా జాగ్రత్త వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.